హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అత్తా కోడళ్ళ వంటలు. ఈరోజు మనం వినాయక చవితికి మరొక ప్రసాదం చేసుకుందాం. ఇది నైవేద్యం, ఎప్పుడు వినాయకుడికి పెడతారు, ప్రతి మంగళవారం కూడా పెడతారు. ఇది రవ్వ కుడుములు అంటారు, రవ్వ ఉండ్రాళ్ళు అంటారు. దీనికి కళాయి పొయ్యి మీద పెట్టుకొని వేడి చేసుకొని, ఇవ్వండి ఈ కప్పు నేను తీసుకున్నాను, చిన్న కప్పు. ఈ కప్పుతో ఇది వరి నూక, బియ్యం నానబెట్టి ఎండబెట్టిన తర్వాత మిక్సీలో తిప్పితే మనకి నూక రెడీ అవుతుంది. బయట కొనే కంటే మనం ఇలా చేసుకోవడం వల్ల బాగుంటుంది. నైవేద్యాన్ని కాబట్టి మనమే సొంతంగా చేయడం మంచిది. జస్ట్ కొంచెం ఒక 2 మినిట్స్ వేయిద్దాం. ఈ నూక వేగింది కదా, ఇది పక్కకు తీసుకుందాం. ఇదే కళాయిలో మనం తీసుకున్న గిన్నె ఉంది కదా, దీంతో 3 కప్పులు వాటర్ వేయండి. 1:3 కరెక్ట్గా కొలత సరిపోతుంది. ఏ గ్లాస్తో తీసుకుంటే దాంతో 3 వేయాలి. మొత్తం 3 కప్పులు అవి, ఈ కప్పే నూక తీసుకున్న కప్పుతోటి. దీంట్లోనే 1 టేబుల్ స్పూను శనగపప్పు, 1 టీ స్పూను జీలకర్ర, 1 టేస్ట్కి తగినంత సాల్ట్ వేయండి. ఇవి కొంచెం వాటర్ బాయిల్ అవ్వాలి. ఇలా వాటర్ బాయిల్ అవుతుంది కదా, ఇప్పుడు మనం వేయించి ఉంచుకున్న ఈ నూకని ఇలా వేసుకోవాలి. వేయించాం కాబట్టి మనకి ఇది ఉండలు అయిపోదు. ఇది ఉడికిన తర్వాత దగ్గర పడుతుంది కదా, ఇప్పుడు కొంచెం సిమ్లో పెట్టుకొని బాగా మెత్తగా అయ్యే వరకు మూత పెట్టుకోవాలి. వాటర్ అంతా అయిపోయాక మూత పెట్టుకుంటే బాగుంటుంది. ఇది చాలా పవిత్రమైన ఇంపార్టెంట్ అయిన ప్రసాదం ఇది. ఇది ఎప్పుడు ఉండ్రాళ్ళలాగా అంటే వరి నూక ఉండ్రాళ్ళు అంటారు, వరి నూక కుడుములు అని కొంతమంది అంటారు. ఇది వినాయకుడికి వేగంగా చేసి పెట్టే ప్రసాదము, నైవేద్యంగా బాగుంటుంది. మంగళవారాలు వినాయకుడికి కొన్ని వారాలు మొక్కుకుంటారు, అలాంటప్పుడు కూడా ఈ ప్రసాదమే చాలా ఇంపార్టెంట్గా చేసి పెడతారు. మీరు కూడా ట్రై చేయండి, బాగుంటుంది. ఇది ఒక 5 మినిట్స్ మూత పెట్టించామంటే ఉడికింది కదా, సిమ్లో పెట్టుకొని 1-5 నిమిషాలు మూత పెట్టించుదాం. ఇలాగా దగ్గర పడుతుంది చూసారా, ఇలా పొడి పొడిగా అయ్యేటప్పుడు మనం సరిపోయింది, ఇది పొయ్యి ఆఫ్ చేసుకోవాలి. ఇది 1-5 నిమిషాలు చల్లారబెడితే పొడి పొడిగా ఇంకొచ్చేస్తుంది. ఇప్పుడు పొయ్యి ఆఫ్ చేసుకుందాం. ఇలాగా చల్లారింది చూసారా, గోరువెచ్చగా ఉండేటప్పుడే మనం ఉండల్లాగా చేసుకోవాలి. కొంచెం తడి చేసుకున్నా పర్లేదు, నెయ్యి అయినా రాసుకున్నా బాగానే ఉంటుంది. ఇలాగా చూసారు, ఇలా ఉండలు చేసుకుందాం. ఇలా ఉండలు రౌండ్గా చేసుకోవాలి. కొంచెం తడి చేసుకుంటే చేతులు సాఫ్గా వస్తాయి. ఇలాగా రౌండ్గా ఉండలా చేసుకొని ఇలా ఉండ్రాళ్ళలాగా పెట్టండి. ఇవి వరి నూక ఉండ్రాళ్ళు, ఇవి కూడా వినాయకుడికి మంచి నైవేద్యంగా పెడతారు. మీరు కూడా ఇవి చేసి ట్రై చేసి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి. కొత్తగా చూసిన వాళ్ళు అయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందు ఇంకా మంచి మంచి వీడియోలు పెడుతున్నాను. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.